యూనియన్ ఆఫ్ ఇండియా ఫైల్ చేసినటువంటి రిట్ పిటిషన్స్ లో చాలా స్పష్టంగా చెప్పింది, ఇవన్నీ సుప్రీంకోర్టు ధర్మాసనం ఇచ్చినటువంటి జడ్జిమెంట్ కి వ్యతిరేకమనే ఫైల్ చేసినారు. రిట్ నెంబర్ అయింది 2017 నుంచి 2022 దాకా రిట్ 23 దాకా కనీసం బెంచ్ మీదకి వచ్చి రిట్ మీద ఆర్గ్యుమెంట్ జరగలేదు. నా వాదంత ఏంటంటే 2013లో వేసినటువంటి 13 పిటిషన్స్ ఒకటే బెంచ్ మీద ఉన్నప్పుడు ఒకటే పిటిషన్ జడ్జి గారికి ఎట్లా పోతుంది, మిగతా 12 పిటిషన్స్ పక్కకి ఎందుకు పోయినాయి అనేది నా ఆవేదన. సో వెన్ యూ హావ్ డిస్పోజ్డ్ ద కేస్ ఆఫ్ మిస్టర్ సోమేష్ కుమార్ ఆన్ ద సేమ్ డే, బికాస్ దీస్ రిట్స్ ఆర్ ఆల్సో ఫైల్డ్ ఇన్ ద ఇయర్ 2017, ఇఫ్ ద ఆనరబుల్ కోర్ట్ వాజ్ ప్లీజ్ టు డిస్పోజ్ ఆల్ దోస్ 2017 రిట్ పిటిషన్స్ ఆఫ్ సేమ్ నేచర్, దెన్ ఇట్ వుడ్ హావ్ మేడ్ ద టైమ్ సేఫ్ అండ్ అదర్ థింగ్స్ ఆల్సో వుడ్ హావ్ బీన్ సేఫ్. సార్ నేను కేసీఆర్ గారు తోట చంద్రశేఖర్ గారికి భూములు రిజిస్ట్రేషన్ చేసిరని నేను చెప్పలేదు. ఆయన చేసిన లాజికల్ ఆర్గ్యుమెంట్ ఏంటంటే చంద్రశేఖర్ రావు గారు నాకు భూములు ఇవ్వలేదు అన్నాడు. నేను చంద్రశేఖర్ రావు గారు టీఆర్ఎస్ ప్రభుత్వము తోట చంద్రశేఖర్ రావు గారికి భూములు రిజిస్ట్రేషన్ చేసిందని నా ప్రెస్ మీట్ లో ఎక్కడ చెప్పలేదు. నేను బై వే ఆఫ్ ఇల్లీగల్ థింగ్స్ బై వే ఆఫ్ సర్టెన్ అన్లాఫుల్ పర్సన్స్ మేడ్ సర్టెన్ రిజిస్ట్రేషన్స్ అగెన్స్ట్ దేర్ కంపెనీ, దాని మీద అదే సర్వే నెంబర్ లో నేను ఆ రోజు చేసిన అలిగేషన్ ఈ రోజు చేస్తున్న అలిగేషన్ వారు వింటే మళ్ళీ వినాలని కోరుకుంటూ చేస్తుంది ఏంటంటే సర్వే నెంబర్ 78లో నా కుడి చేతి పక్కన కూర్చున్న ఆయనకి 8 ఎకరాల భూమి రిజిస్ట్రేషన్ అయింది, నా ఎడమ చేతి పక్కన కూర్చున్న ఆయనకి 40 ఎకరాల రిజిస్ట్రేషన్ అయింది, కుడి చేతి పక్కన కూర్చున్న ఆయనకి హైకోర్టు పర్మిషన్ ఇచ్చింది మీరు భూమి అమ్ముకోవచ్చు అని. అప్పుడు రంగారెడ్డి జిల్లా కలెక్టర్ ఏమన్నారంటే నో నో నువ్వు భూమి అమ్ముకోవడానికి వీల్లేదు ఇది ప్రభుత్వ భూమి అని చెప్పి రంగారెడ్డి జిల్లా కలెక్టర్ కుడి చేతి వైపున కూర్చున్న ఆయన మీద ఎస్ఎల్పి ఫైల్ చేసిండు సుప్రీంకోర్టులో. అదే సర్వే నెంబర్ 78లో వీరికి 8 ఎకరాలు ఈయన కూడా కొనుక్కున్నాడు ఏదో ఒక మార్గంలో. నా ఎడమ చేతి వైపున కూర్చున్న వీరు కూడా సర్వే నెంబర్ 78లో 40 ఎకరాలు తెలిసో తెలవకనో మంచోళ్ళ దగ్గరనో చెడ్డోళ్ళ దగ్గరనో లీగల్ ఎయిర్స్ దగ్గరనో ఇల్లీగల్ పర్సన్స్ ద్వారానో వీరు కూడా 40 ఎకరాలు కొనుక్కున్నారు. వెన్ యు ఆర్ కంటెండింగ్ దట్ 78 ఎకర్స్ ఇస్ ఎ గవర్నమెంట్ ల్యాండ్, వెన్ యూ ఫైల్డ్ ఎ స్పెషల్ లీవ్ పిటిషన్ అగెన్స్ట్ దిస్ జెంటిల్మెన్, వీరు కూడా హైకోర్టు పర్మిషన్ ఇచ్చింది భూమి అమ్ముకోమని, ఇస్తే అది తప్పు ఇది ప్రభుత్వ భూమి అని వీరి పట్ల 8 ఎకరాల పట్ల స్పెషల్ లీవ్ పిటిషన్ వేసిన గౌరవ రంగారెడ్డి జిల్లా కలెక్టర్ గారికి అదే సర్వే నెంబర్ 78లో వీరికి ఇచ్చిన 40 ఎకరాల మీద స్పెషల్ లీవ్ పిటిషన్ దాఖలు చేయాలనే ఆలోచన ఎందుకు రాలేదు. కుడి చేయికి ఒక న్యాయం ఎడమ చేయికి ఒక న్యాయం అంటేనే దట్ ఇట్ సెల్ఫ్ క్లియర్లీ షోస్ డిస్క్రిమినేషన్ అనే పదాన్ని నేను వాడుతా ఉన్నాను. చట్టం ముందు అందరూ సమానం, భారత రాజ్యాంగం ముందు అందరూ సమానమని గొంతు దించుకొని ప్రమాణం చేస్తున్న పెద్దల్లారా, కుడి చేయికి ఎందుకు ఒక న్యాయం ఎడమ చేయికి ఎందుకు ఒక న్యాయం అని చెప్తున్నా. ఈ ఎడమ చేయి తోట చంద్రశేఖర కుడి చేయి ఎంబీఎస్ జవలర్స్ అనేది నేను మాట్లాడదలుచుకోలేదు. ఐఎమ్ నాట్ కన్సర్న్ యాజ్ ఫర్ ఎస్ ఇండివిజువల్స్ ఆర్ కన్సర్న్, బట్ నీకు ప్రభుత్వం ద్వారా పరోక్షంగా ఎప్పటి నుంచో సంబంధాలుండి లబ్ధి చేకూరడం వల్లనే ఈ కలెక్టర్ అనేటువంటి వ్యక్తి నీకు వారికి ప్రభుత్వానికి ఉన్నటువంటి సంబంధాలని దృష్టిలో పెట్టుకున్న కారణం చేతనే ఇక్కడ ఎస్ఎల్పి వేయలేదనేది నా ఆరోపణ. ఎస్ అది జరగలేదు కదా అయ్యా చీఫ్ సెక్రటరీ గారు, నేను కంప్లైంట్ ఇస్తున్నా. రేపు మీరు ఎస్ఎల్పి అయిన రీ జనవరి 23 నాడు పిటిషన్ లో ఇంప్లీడ్ కండి, కుడికి ఏం న్యాయం చేసిరో ఎడమ కూడా అదే న్యాయం చేయమని అడుగుతున్నా. నాకు తోట చంద్రశేఖరరావు గారు ఆస్తి వద్దు, కల్వకుంట్ల తారక రామారావు గారు ఆస్తి వద్దు, గౌరవనీయులు తన్నీరు హరీశ్రావు గారు కూడా ఆస్తి వద్దు. నేను చెమటోడ్చి కష్టపడ్డ సొమ్మే అని ఉంటే నాది నేను తింటాను, నాకు వేరే వాళ్ళై అప్పనంగా వచ్చినాయి అనధికారికంగా వచ్చినాయి అడ్డగోలు వచ్చినటువంటి ఏ ఆస్తులు కూడా నా ఎవరి 90% నాకు వద్దు. వారికంతా దయార్ద్ర హృదయం ఉంటే ఆ 90% కాదు 100% ఆస్తుల్ని తెలంగాణ ప్రజల ఆస్తి కాబట్టి వేసి నేను ఇది కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారి నాయకత్వంలో మా నాయకుని నాయకత్వంలో ఉన్న తెలంగాణ ప్రభుత్వానికి ఈ 40 ఎకరాల భూమిని నేను తెలిసో తెలవక కొన్న కంపెనీ పేరు మీద ఇక రేపటి నుంచి హ్యాండ్ ఓవర్ చేస్తున్నాను. హ్యాండ్ ఓవర్ చేసి